ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. 15 నిమిషాలు కేటాయిస్తే నరికి చంపుతానన్న ఓవైసీకి ఏం ఫోబియా ఉందని ప్రశ్నించారు. సెక్యులర్ అనేవాళ్లు హిందువుల పండుగ ఏ నేడైనా జరుపుకున్నారా అని ప్రశ్నించారు. ముస్లిం పెద్దలు కూడా ఎంఐఎం ని వ్యతిరేకిస్తున్నారన్నారు బండి సంజయ్. గోమాంసం తినాలే మజా ఉంటుంది, ఏం ఫోబియా ఉంది? హిందువులు ఆరాధ్యదేవంగా భావించారంటే గోమాంసం తింటే మజా ఉంటుందని చెప్పి అన్నకి ఏం ఫోబియా ఉంది? ఇలా దేవుళ్ళను, హిందూ దేవుళ్ళను కించపరిచేటువంటి ఎంఐఎం పార్టీ నాయకులకు, ఓవైసీ కుటుంబానికి ఏం ఫోబియా ఉంది? ఇలా ఓల్డ్ సిటీలో రోహింగ్యాలకు అడ్డగా మార్చి, అనేక మంది టెర్రరిస్ట్కి అడ్డగా మార్చి, దేశంలో ఎక్కడ పట్టుబడ్డా కూడా దానిలో ఒక వ్యక్తి, ఓల్డ్ సిటీ సంబంధించిన వ్యక్తి ఉంటున్నాడు. కానీ మరి వాళ్ళకి ఏం ఫోబియా ఉంది? ఇలా కనీసం ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ఓవైసీ అని వందే మాత్రం ఇప్పటికీ ఆలపించాడు. ఏం ఫోబియా ఉంది మీకు? దాని మీద సమాధానం చెప్పాలి. ఎవరికి ఏం ఫోబియా ఉందో ప్రజలకు తెలుసు. మీకు హిందూ ఫోబియా ఉంది, అదిలాగ మీకు. మేము ఎప్పుడు 15 నిమిషాలు సమయంలో నరికి సంతానం మేము ఇలా ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తాం. ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిం వర్గం కూడా ఎంఐఎం పార్టీ వ్యతిరేకిస్తున్నది. తిరుమల లడ్డు కల్తీ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ ఇంటిని హిందూవాదులు చుట్టుముట్టారు, జై శ్రీరామ్ అంటూ పలు నినాదాలు చేశారు. ఇక ఆందోళనకారులను జగన్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో జగన్ సిబ్బందితో హిందూవాదులు వాగ్వాదానికి దిగారు. దీంతో తాడేపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఎన్నికలకు ముందు అనునిత్యము చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వభ్రష్టత్వం పట్టించింది అని ఊరు వాడా ప్రచారం చేసి, ఆ ప్రచారం ద్వారా ప్రజలను కాస్తో కూస్తో నమ్మించి, నేను వచ్చిన తర్వాత శ్రీవారి ఆలయాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తాను అనని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పొరపాట్లను సరిదిద్దుతాను అనని ఓ విజిలెన్స్ కమిటీని వేసి, విజిలెన్స్ కమిటీ ద్వారా దాదాపు 3 నెలల పాటు ఏ రకమైనటువంటి నివేదిక సరిగ్గా వాళ్లకు అనుకూలంగా ఉండేటట్టు రాకపోయిన కారణంగా, దీని వలన ఆశించినటువంటి ప్రయోజనాలు అందేటువంటి పరిస్థితులలో లేమేనని చంద్రబాబు నాయుడు గారు 4-5 రోజుల క్రితం కూటమి శాసనసభ సమావేశంలో భగవంతునికి అత్యంత పవిత్రమైన, భక్తులందరూ కూడా ఎంతో ప్రీతిపాత్రంగా భగవంతుని ప్రసాదంగా స్వీకరించేటువంటి శ్రీవారి లడ్డూ అన్న ప్రసాదాల మీదనే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి, ఘోరమైనటువంటి అపచారము నేరము చేసినారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కొన్ని 100 ఛానల్స్ ఉండొచ్చును, మీడియా ఉండొచ్చును, మీడియా ప్రతినిధులందరూ కూడా ఆయనకు ఒత్తాసు పలుకుతూ ఉండవచ్చును, గాని వెంకటేశ్వర స్వామి ఈ అన్యాయాలను చూస్తూ సహిస్తాడని ఎవ్వరూ అనుకోరు. లడ్డూలో అన్న ప్రసాదాలలో యానిమల్ ఫ్యాట్ కలిపారు అనని చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ
స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యానిమల్ ఫ్యాట్ ఈ అన్నప్రసాదంలో లడ్డూలలో నెయ్యికి బదులుగా కలిపినారు అని అన్నాడు. మిక్స్ చేశారని కూడా అనలా, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్తో అన్నప్రసాదాలు లడ్డూలు తయారు చేస్తున్నారు అని. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆరోపణ ప్రపంచ రాజకీయాలలోనే హత్యా రాజకీయాలు చేసుకునేటువంటి ప్రత్యర్థులు కూడా అననంత నీచమైనటువంటి ఆరోపణ చేయటానికి కూడా చంద్రబాబు వెనుకాడకుండా అంత పెద్ద ఆరోపణ మా మీద వేసినాడు. మేము ఆ ఆరోపణను ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు, నీ ఆరోపణలు నిరూపించుకోవటానికి నువ్వు సిబిఐ ద్వారా కానీ, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించటానికి సాహసించండి, ఆదేశించండి అని. దీని మీద మేము ప్రధానమంత్రి గారిని కూడా ఇంటర్ఫియర్ కావాల్సిందిగా కోరుతున్నాం. మీ ఆరోపణలు, మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఆ చేసిన వాళ్ళు రక్తం కక్కుకొని చావాలానని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. మీరు చేసినటువంటి ఆరోపణలు అబద్ధమైతే, మీ స్వార్థం కోసమని, మీ రాజకీయ ప్రాబల్యం కోసమని, మీ నీచమైన రాజకీయ ఎత్తుగడల కోసమని అన్నటువంటి మాటలే అయితే ఆ స్వామే మీకు సరైనటువంటి శిక్ష విధిస్తాడు అని తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారు, ప్రత్యర్థుల మీద మీ రాజకీయ జీవితంలో ఎన్ని అనరానిటువంటి మాటలు అని మీరు ఈ స్థాయికి ఎదిగారో మీ అందరికీ కూడా తెలుసును. మీ మామనే, సొంత మామనే వెన్నుపోటు పొడిచి ఈ రోజున పూలదండలు వేస్తున్నటువంటి ఘన చరిత్ర మీది. మీరు మీ కుటుంబ దేవుడని చెప్పుకునేటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసమని వాడుకొని 140 కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని తరతరాలుగా, వందల వేల సంవత్సరాలుగా ఈ స్వామి మా స్వామి అని అనంతమైనటువంటి కష్ట నష్టాలు కోర్చి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కోసమని తల్లడిల్లేటువంటి భక్తుల మనోభావాలను సర్వనాశనం చేయటానికి కూడా మీ రాజకీయ ప్రయోజనాల కోసమని ఏమాత్రము కూడా వెనుకాడకుండా, సిగ్గు లజ్జ అన్నది ఏమాత్రము కూడా లేకుండా మీ రాజకీయ మంత్రాంగాన్ని చూసి శకుని ఒకవేళ బతికి ఉంటే మిమ్మల్ని చూసి బావురుమనేటువంటి పరిస్థితి. శకుని లాంటి వాడు కూడా భయపడి బెంబేలెత్తి పారిపోయేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. ఇంత అన్యాయమైనటువంటి ఆరోపణల దీనికి మళ్ళీ మీరు మొన్న గుడిని శుద్ధి చేయండి అని ఆదేశించాడంట. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సరిదిద్దడానికి శుద్ధి చేయాలానని మీ కింద పనిచేసేటువంటి ఈవోకు మీరు ఆదేశాలు ఇస్తారు. ఈవో జూలై నెలలో ఆ ఏఆర్ కంపెనీ అనేటువంటి సరఫరా చేసేటువంటి నెయ్యిని టెస్ట్ చేస్తే అందులో ఎడిబుల్ ఆయిల్స్ దొరికినాయి, వనస్పతి ఉన్నట్టుగా ఉంది అని పత్రికా సమావేశంలో ప్రకటించినటువంటి శ్యామలరావు గారు మీరు బెదిరించిన తరువాత మొన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అందులో పంది కొవ్వు చేప నూనె కలిసినట్టుగా ఉందేనని మీకు అనుగుణమైనటువంటి తీర్పులు ఇచ్చేటువంటి శ్యామలరావు గారు నిన్న మొత్తం ఆలయ ఆగమ సలహా పండితులని, ప్రధాన అర్చకులని వీళ్ళనందరినీ కూడా పిలిచి
శుద్ధి ఎలా చెయ్యాలి, యాగం చెయ్యాలనా శుద్ధి చెయ్యాలనా ఏం చేస్తే బాగుంటుంది అనని మీరే మీ పాలనలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత మీ ద్వారా రిజెక్ట్ కాబడ్డటువంటి, అది వాడనటువంటి నెయ్యి, రిజెక్ట్ కాబడ్డటువంటి నెయ్యిని చూపించి మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ నెయ్యే వాడారు అనని దమ్ముగా అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు, నందిని నెయ్యి ఎందుకు వాడటం లేదు అని గుండెల మీద చెయ్యేసుకొని చెప్తాను అని చెప్తున్నటువంటి లోకేష్ గారు, 14వ సంవత్సరం నుంచి మీరు అధికారంలో ఉన్నప్పుడు 19 వరకు నందిని నెయ్యిని, కర్ణాటకకు సంబంధించిన నందిని నెయ్యి ఎందుకు వాడలేదు, ఒక్క టెండర్లో మాత్రమే నందిని నెయ్యి 6 నెలలు మాత్రమే ఎందుకు సరఫరా చేయబడింది, మీ హయాంలో సరఫరా చేయబడ్డటువంటి కంపెనీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అనేక పర్యాయాలు ఎందుకు నెయ్యిని సరఫరా చేసింది అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు లేదా? ఆ రోజున అతి తక్కువ ధరకు నెయ్యి ఎలా సరఫరా అవుతోంది అని ప్రశ్నిస్తున్నటువంటి మీరు మీ దొంగ మీడియా ద్వారా ఆ రోజున కూడా ఇదే ధరకు నెయ్యి ఎలా సరఫరా అయ్యింది అన్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పవలసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా? దీనికి సంబంధించి ఆనాడు 14 నుంచి 18 వరకు దాదాపు 14 సార్లు ఇలా నెయ్యి సరఫరా చేసినటువంటి సంస్థలలో ఏదో రకమైనటువంటి కల్తీ ఉందని మీ హయాంలో తిప్పి పంపినటువంటి ట్యాంకర్లు నిజం కాదా? ఈ రకంగా కల్తీ నెయ్యిని వాడేటువంటి పరిస్థితి లేనే లేదు అని ఆనాటి మీ హెల్త్ ఆఫీసర్ శర్మిష్ట చాలా స్పష్టంగా మీడియా సమావేశంలో మా టీటీడీలో ఎలా నెయ్యికి సంబంధించి టెస్ట్ చేసేటువంటి ల్యాబ్ ఎలా ఉన్నది, దాదాపు 10 మంది నిపుణులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా తరిచి చూసిన తర్వాత 3 సార్లు మళ్ళీ దీని మీద ప్రత్యేకమైనటువంటి ల్యాబ్ టెస్టులు జరిగిన తరువాతనే ఆ ట్యాంకర్లను లోనికి అనుమతిస్తాము అని చెబితే దాన్ని మీరు పట్టించుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నెయ్యిలో పందుకొవ్వు కలిపింది, యానిమల్ ఫ్యాట్ వాడింది అని మీకు నోటికి తొచ్చినంతగా మాట్లాడి జనాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదే కంపెనీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లో అధికారంలో ఉండగా సరఫరా చేసినటువంటి కంపెనీనే మీ హయాంలో సరఫరా చేసిందా లేదా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం చంద్రబాబు గారి మీద ఉన్నది. ఒకవేళ కాదు అని అంటే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మీరు బురద తల్లి, ఈరోజు బురద కూడా కాదు, అంతకంటే నీచమైనటువంటి దుర్గంధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చల్లటమే కాకుండా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టనే సర్వనాశనం చేయటానికే కంకణం కట్టుకొని మీ స్వార్థం కోసమని వెంకటేశ్వరుడి మీద ఆరోపణలు గుప్పించేటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి మీ మానసిక స్థితి కలుషితమైంది, నెయ్యి కాదు మీ మానసిక స్థితి కలుషితమైంది. మనిషిగా మీరు కలుషితమైనారు, నెయ్యి కాదు మీరు కలుషితమైంది. కలుషితమైనటువంటి మనిషి కాబట్టే మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయగలుగుతున్నారు. కొండ మీద నెయ్యిని కల్తీ అవ్వబడ్డదేనని ఈ రోజున ప్రాయశ్చిత్త చర్యలకు దిగారు మీరు. ఏది ప్రాయశ్చిత్తం? చేసినటువంటి పాపాలకు ఈ 100 రోజుల పరిపాలనలో ఏ హామీని నెరవేర్చకుండా అబద్ధపు ప్రచారాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయటానికే మొత్తం 100 రోజులు సమయాన్ని ఉపయోగించి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను ద్రోహం చేసినందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క
కలియుగ వైకుంఠ ఆలయ పవిత్రతను సర్వనాశనం చేసినందుకు ప్రాయశ్చిత్తం. తిరుపతి లడ్డు వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తిరుపతి లడ్డులో కల్తీ హిందూ ధర్మంపై దాడి అని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. తిరుపతిలో లడ్డులో కల్తీ హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. పవిత్రమైన తిరుమల ప్రసాదంలో ఆరోపణలు రావడం సిగ్గుచేటన్నారు. తిరుమల లడ్డు కల్తీ వివాదంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దృష్టి సారించారన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని, ప్రస్తుత ప్రభుత్వంలో తిరుపతి లడ్డు పట్ల ఎలాంటి సందేహాలు వద్దన్నారు. టీటీడీలో అన్యమతస్థులకు చోటు కల్పించకూడదని గతంలోనే టీటీడీలో అన్యమతస్థుల విషయంలో ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యలు చేశారు, ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇది 100% ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే. అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలు, సామాన్య భక్తులు ఒక భక్తి భావంతో తిరుపతి పోయి, తిరుమల పోయి స్వామివారి దర్శనం చేసుకొని ఆ లడ్డు కోసము ఒక ఊరు నుంచి ఒక వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కోసం పోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లడ్డు కోసం ఎదురుస్తూ ఉంటారు. దర్శనం వేసిన వ్యక్తి లడ్డు వస్తేనే తిరుపతి దేవస్థానం వేసినాడు. అంత పవిత్రత, అంత ప్రాధాన్యత కూడుకున్నటువంటి పవిత్రమైన ప్రసాదం అది. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా తిరుపతి లడ్డు కూడా ప్రాముఖ్యత ఎక్కర్లేదు, తిరుమల లడ్డు కూడా ప్రాముఖ్యత ఎక్కర్లేదు, ప్రాధాన్యత ఎక్కర్లేదు. అటువంటి లడ్డు విషయంలో ఇవాళ ఆరోపణ రావడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం సిగ్గుచేది ఇంకోటి కాదు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడము, వ్యాపార దృక్పథంతో ఆలోచించడము, దాంతోపాటు ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రాధాన్యత పెరగడము, లడ్డు కూడా ప్రాధాన్యత పెరగడము, దీన్ని దెబ్బతీసే కుట్రలో భాగమే ఇదంతా కూడా. ప్లాన్ ప్రకారం జరిగింది అంతా కూడా. ఆ వ్యక్తే తమిళనాడులో టెంపుల్స్కు ఇదే మెటీరియల్ సప్లై చేస్తానని చెప్పి, ఇదే ఫుడ్కి సంబంధించి, ప్రసాదం తయారీకి సంబంధించి కాంట్రాక్ట్ కూడా ఆయనకు ఉందని చెప్పి, ఆయన తమిళనాడులో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు అని చెప్పి, ఆయనకు గత ప్రభుత్వం సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దీని మీద కేంద్రం విచారణ చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాము. ఇది ఇతర రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. తమిళనాడు అంటున్నారు, గుజరాత్ అంటున్నారు, కేరళ అంటున్నారు, అనేక రాష్ట్రాల ఇన్వాల్వ్మెంటు దీనిలో ఉందని. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది, విచారణ చేస్తారని చెప్పి ఇతర రాష్ట్రాలు సహకరించిన స్థితిలో దాన్ని సిబిఐ కూడిన కూడా బాగానే ఉంటుంది. ఇది మంచి ఆలోచన కాదు, ఇది నిజంగా వాస్తవం అయితే మాత్రం ఇంతకంటే ఘోరమైన తప్పిదం కాదు, కఠిన చర్య తీసుకోవాలి. మీద భక్తులందరూ కూడా అతలకుతల అవుతున్నారు. ఇవాళ పోయినసారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్స్కి పెడతారు, ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను సిబ్బందిగా వాళ్ళు నియమిస్తారు. దీనివల్ల ఆడతారు వాళ్ళు. హిందూ దేవాలయాలు హిందువులు ఉండాలి, మరి వేరే దేవాలయాలు వేరే మతాలకు సంబంధించిన దానిలో హిందువులు పెడుతున్నారా? పెట్టారు, మేము కూడా పెట్టాం. హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి, లడ్డు ప్రసాదం మీద చాలా పవిత్రమైంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నమ్మకం ఉంది, ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అమృత్ టెండర్ల వ్యవహారం మంత్రి, మాజీ మంత్రి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లకు దారితీసింది. అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందన్న మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి. టెండర్లు పిలిచినట్లు కేటీఆర్ నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్దమని, ఒకవేళ నిరూపించలేకపోతే కేటీఆర్ రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు. మంత్రి సవాల్ను స్వీకరించిన కేటీఆర్ అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, అక్రమాలు జరగలేదని తేలితే రాజీనామా కాదు, రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ప్రతి సవాల్ విసిరారు. మరొక్కసారి ఛాలెంజ్ చేస్తున్నా, 8888 కోట్లని మీరు ఏది ఫ్రాడ్ జరిగింది అన్నారు కదా, 8800 కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా, మంత్రిగా నేను రాజీనామా చేస్తా. పిలవకుండా పిలిచిన టెండర్ వాల్యూ 3516 కోట్లు 17 కోట్లు అయితే మీ శాసనసభ్యులందరినీ రాజీనామా చేయమన్నట్లా మీరు రాజీనామా చేయండి. శాసనసభ్యుడిగా మీరు శాసనసభ్యుడిగా రాజీనామా చేయమని ఛాలెంజ్ ఇస్తున్నా. అసలు అది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్. టెండర్ వాల్యూ 3516 కోట్లు, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అంటే దాంట్లో ఉండే ట్యాక్స్లు,
హక్కుకు సంబంధించి ట్యాక్స్ లు ఇతరత్రా ఇతరత్రా కలిపే 5,385.05 కోట్లు ట్యాక్సులు అన్ని కలిపి కాంట్రాక్టుకు సంబంధించింది 3,515 కోట్లు. మీరు 8,888 కోట్ల ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. అంటే విమర్శ చెయ్యాలి అంటే ఆ చేసే విమర్శలకు కూడా ఒక అద్దు ఉండాలి. అర్జెంటుగా ముఖ్యమంత్రి గారిని పదవిలోంచి ఊడబికాలన్న ఎజెండా మంత్రి గారికి ఉన్నట్టున్నది. రూపాయి కరప్షన్ జరిగినా, 8,888 కోట్లు జరిగినా దానికి ఖచ్చితంగా తప్పకుండా చర్య ఉంటుంది. ఆ అవినీతి వ్యతిరేక చట్టం కింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద తప్పకుండా చర్య ఉంటుంది. నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నేను రాజీనామా చేస్తా అని గింకారాలు హుంకారాలు చేస్తున్నా. మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా. మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం. వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీని అడుగుదాం. సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు, మొత్తం పెట్టండి ఫైల్స్ అనే ముంగట, గతము ఇప్పుడు మొత్తం పెట్టండి, తప్పులేని జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే, ఆయన రాజీనామా అన్నాడు కదా, రాజీనామా కాదు, నేను రాజకీయ సన్యాసం చేస్తాను. ఇంకొక మాట, మా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు, ఇద్దరం పోదాం. నెక్స్ట్ వీక్ నేను పోతా, నువ్వు కూడా రా. టైం చెప్పు, డేట్ చెప్పు, ఇద్దరం కలిసిపోదాం. సీవీసీకి ఇద్దాం, డేట్ చెప్పు, టైం చెప్పు, నువ్వే అపాయింట్మెంట్ తీసుకో. మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే రా, నేను వస్తా. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా చులిపిస్తుంది. హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. పటేల్ గూడకు చెందిన సర్వే నెంబర్ 6 అలాగే కిష్టారెడ్డిపేట 12వ సర్వే నెంబర్లోని నిర్మాణాలను తొలగిస్తున్నారు. హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కుక్కట్పల్లి నల్ల చెరువు ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. భారీగా పోలీసులు మోహరించారు. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్తో కలిపి 7 ఎకరాలు ఆక్రమించినట్లు నిర్ధారించారు. బఫర్ జోన్లో 4 ఎకరాల్లో 50కి పైగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఇక ఎఫ్టీఎల్ పరిధిలో 3 ఎకరాల్లో 25 పైగా భవనాలు, 15 షెడ్లు అక్రమంగా నిర్మించారని గుర్తించారు. కనీసం ఎలాంటి సమాచారం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల విలువ చేసే మిషన్లు లోపల ఉన్నాయని, కనీసం వాటిని తీసుకోనివ్వలేదంటూ అభ్యర్థిస్తున్నారు. కమర్షియల్ ట్యాక్స్ లో జరిగిన అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. కమర్షియల్ ట్యాక్స్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. కమర్షియల్ ట్యాక్స్ లో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలను ఇవ్వాలంటూ కమర్షియల్ ట్యాక్స్ కంప్యూటర్ విభాగం జాయింట్ కమిషనర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇక జరిగిన అక్రమాలపై జూలై 26న కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు సమర్పించిన డాక్యుమెంట్స్ ను వెంటనే అందించాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఐఐటీ హైదరాబాద్ తో చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలంటూ ఈడీ నోటీసులో తెలిపింది. పెరిగిన వంట నూనెల ధరలు పేద మధ్య ప్రజల వంటింటి బడ్జెట్ను తలక్రిందులు చేశాయి. ఒక్కో వంట నూనెపై కేజీకి 20 నుంచి 30 రూపాయలు పెరగడంతో కొనేది ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. రేట్లు ఇలా పెంచుకుంటూ పోతే సామాన్యుడు బతకాలా వద్దా అంటూ వాపోతున్నారు. ఇప్పటికే ఉప్పు పప్పుల రేట్లు భారీగా పెరిగాయని, ఇప్పుడు నూనె ధరలు కూడా మండిపోతుండటంతో లబోదిబ్బం అంటున్నారు నగరవాసులు. 4 ప్యాకెట్లు కొనేది ఇప్పుడు 2 ప్యాకెట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వంట నూనెల దిగుమతులపై భారీగా సుంకం పెంచింది. విదేశాల నుంచి చౌకగా దిగుమతులు జరుగుతున్నందుక దేశీయంగా నూనె పంటల రైతులు నష్టపోతున్నారని, అందుకే దిగుమతులపై సంఖ్యలు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
అయితే ఇప్పటికే దేశంలో లక్షల క్వింటాల నూనె నిల్వలు ఉన్నాయని, వాటిపై ధరలు పెంచొద్దని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఆయిల్ కంపెనీలు మాత్రం ప్రస్తుతం ఉన్న నిల్వలపై ధరలు పెంచడంతో బహిరంగ మార్కెట్లు అటు రిటైల్ షాపుల్లో నూనె రేట్లకు రెక్కలొచ్చాయి. ఇక కేంద్రం తీసుకున్న ఈ చర్య వల్ల పండగల సమయంలో రేట్లు భారీగా పెరగడంతో సిక్కోలు వాసులు బెంబేలెత్తుతున్నారు. తలసరి ఆదాయం తక్కువ ఉన్న ఈ జిల్లాలోని మధ్య పేదరికం సాధారణ ప్రజలపై తీవ్ర భారం పడింది. పెంచారని అది తప్పుడు అపోహ. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వారు ఎక్సైజ్ డ్యూటీని 20% పెంచడం వల్ల పెరిగిన రేట్ అని, కాంటే పబ్లిక్ అందరకూడని ప్రతి వ్యాపారస్తుడికి వెళ్ళి వాళ్ళు పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ముడి నూనెల దిగుమతులపై మొన్నటి వరకు సుంకం 5.5% ఉండేది. తాజాగా కేంద్రం ముడి నూనెలపై దిగుమతులపై 20% సుంకాలు విధించింది. పెరిగిపోయింది. వారం రోజుల కిందటికి ఇప్పటికి 35 రూపాయలు 40 రూపాయలు ప్రతి ఆయిల్ ప్యాకెట్స్ మీద అన్ని దాని మీద పెరిగిపోయాయి. ఆల్రెడీ ఇప్పుడు వస్తున్నవంతా పండగలు ఇంకా ఆల్రెడీ చాలా ఖరీదుగా ఉన్నదండి. ఇప్పుడు పిల్లలకి దసరా సెలవులు, నెక్స్ట్ దీపావళి, నెక్స్ట్ కార్తీక మాసం అన్నీ ఇప్పుడు వచ్చేది. పొంగల్ వరకు అన్ని ఫెస్టివల్సే వస్తుంది. బాగా పెంచేశారు పండగ సీజన్లు కాబట్టి. మ్యాక్సిమం ఆయిల్ ఎలా యూజ్ అవుతుందో మీకు తెలిసిందే. ఇప్పుడు 20 నుంచి 30 వరకు పెరగడం వల్ల మేము 2 ప్యాకెట్లు కొన్న దగ్గర, 4 ప్యాకెట్లు కొన్న దగ్గర ఇప్పుడు 2 ప్యాకెట్లు. అటు మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నందున అక్కడి సోయా రైతుల కోసం ప్రభుత్వం సుంకాలు భారీగా పెంచిందని ఇక్కడ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశీయంగా సోయా, ఇతర నూనె గింజల రైతులకు ప్రయోజనం కలిగేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వరుసగా పండగలు వస్తున్న సమయంలో ఆయిల్ రేట్లు ఈ విధంగా పెంచడం పట్ల మాత్రం మహిళలు మాత్రం కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ పెరిగిన ఆయిల్ మాత్రం మేము పెంచలేదు, మేము బ్లాక్ మార్కెటింగ్ చేయట్లేదు. పెరిగింది మాత్రం ఓన్లీ ట్యాక్స్ మాత్రమే. ఆ ట్యాక్స్ రూపంలోనే వసూలు చేస్తున్నాం తప్ప ఎంఆర్పి మీద కూడా కొంచెం మేము తక్కువకే ఇస్తున్నాం అని చెప్పేసి వ్యాపారస్తులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో ఆయిల్ మాత్రం వంటింట్లో మంట పెట్టిందనే మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా 4 ప్యాకెట్లు కొనేవాళ్ళు ఇప్పుడు 2 ప్యాకెట్లతోటే సరిపుచ్చుకుంటామని చెప్పి మహిళలు చెప్తున్నారు. ఇప్పటికైనా మహిళల తాలూకా ఆవేదన అర్థం చేసుకొని అటు ప్రభుత్వాలు ఈ ట్యాక్స్ని కొంచెం తగ్గించి ఆయిల్ రేట్లు ఈ పండగ సీజన్లో తగ్గిస్తారని కోరుకుంటూ కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HMTV శ్రీకాకుళం. రైట్ టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. HMTV వార్త ఆగదు, నిజం దాగదు.